మూడు పార్టీలు మాకు బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసింది. కాంగ్రెస్ కుటుంబ పాలనతో 60 సంవత్సరాలు 60 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని సర్వనాశనం చేసింది. తెలంగాణలో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ లేదని మనందరికీ తెలిసిన విషయం. హైదరాబాద్ ఎలక్షన్ 3 లక్షల ఓట్లు పడితే 3 వేలు కూడా కాంగ్రెస్ దక్కలేదు. 150 మంది కార్పొరేట్లు నిలబడితే ఒక్క కార్పొరేటర్ గెలిచాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు 20 సీట్లు మేము గెలుస్తామని. తమ్ముడు రేవంత్ రెడ్డి 5 సీట్లు ఉన్నారు, మీరు 20 సీట్లు ఎలా గెలుస్తారు? దేన్ని బట్టి మీకు ఓట్లు వేస్తారు? ఓకే 20 సీట్లు మేము గెలిచారు, ఏం చేస్తావు తెలంగాణకి? కాంగ్రెస్ ఇంతవరకు ఏం చేసింది? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ, ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం ఏదో మనకు కావాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీ కుటుంబ పాలన మనకు కావాలి. ఈ రెండు పార్టీల్ని తృణీకరించింది దేశంలో. ఎక్కడుంది కాంగ్రెస్? ఒక రాష్ట్రం పేరు చెప్పండి. కర్ణాటకలో తప్ప హిమాచల్ ప్రదేశ్ బేర్లీ 29 రాష్ట్రాల్లో ఎక్కడుంది కాంగ్రెస్? కొన్ని కూడా పోతాయి. ఢిల్లీలో క్యాపిటల్ లో కాంగ్రెస్ ఉందా? సౌత్ కేరళలో కాంగ్రెస్ ఉందా? తమిళనాడులో కాంగ్రెస్ ఉందా? నార్త్ ఈస్ట్ మీరు చూడండి, అన్ని రాష్ట్రాల్లోనూ. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఎక్కడైనా ఉందా? వెస్ట్ మహారాష్ట్రలో ఎక్కడైనా ఉందా? యూపీ హెడ్ క్వార్టర్స్ లో మొత్తం చిట్టు చిట్టుగా కాంగ్రెస్ లేని సీట్లు కూడా తెలుసుకోలేని పరిస్థితి. 403లో ఎక్కడ కాంగ్రెస్ ఉంది? ఇంకెందుకు మనకు కాంగ్రెస్? దేశాన్ని ఈ రోజు అప్పులు పాలు చేసి సర్వనాశనం చేసిన పార్టీ, దేశద్రోహి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ. ఎందుకు ఆవిడ ఇండియన్ కాక ఇటాలియన్ చెప్పి పేసిఫిషన్ క్యాన్సిల్ చేసి అందుకనే బీజేపీ మన వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఉన్నదాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేసేసారు. ఇన్ డెమోక్రసీ వీ డోంట్ నీడ్ దీస్ పొలిటికల్ పార్టీస్, వీ నీడ్ పీపుల్స్ పార్టీ. వాళ్ళెందుకు మనకి? ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ్ సింధు పరిసర్ ప్రజలంద ఫ్యామిలీ రూల్, కాంగ్రెస్ ఎ ఫ్యామిలీ రూల్. అంతవరకు ఎందుకు? మన రాష్ట్రంలో తెలంగాణలో మీరు చూడండి, 100 మంది సీనియర్ నాయకులు ఉంటుండగా జానారెడ్డి లాంటి బీసీ నాయకులు, బీసీ కాపులు, హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉంటుండగా, రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వారు ఉంటుండగా, నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇచ్చాడట పిసిసి చీఫ్ ఇచ్చేశారు. నాకైతే ఫ్యాక్ట్స్ తెలియదు, నేను చెప్తున్నాయి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాయని నాకు తెలుసు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి అని హనుమంతరావు గారే డిక్లేర్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ పేరేంటి? వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ఎంపి ప్రూఫ్ చేశారు ఈయన ఆర్ఎస్ఎస్ లీడర్ అని. ఈయనవల్ల హుజరాబాద్ లో ఓట్లు రాలేదని, బీజేపీ అక్కడ గెలిపించిందే రేవంత్ రెడ్డి అని. మరి రేవంత్ రెడ్డి మనకు కావాలి ఇలా నేను అంటున్నానని బీసీలు పెడతారు. ఏ బీసీలా, నేను బీసీ, మనం బీసీలు, మనకి ఈ కుటుంబ కుల పాలన వద్దు, ఈ అగ్రవర్ణ పాలన మనకు వద్దు, మన పాలనే మనకు వద్దు, మనం బీసీలు 50% ఉన్నాం.